Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం దట్ ఇస్ బీన్ టేకెన్ ఫ్రమ్ జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 5. ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, ఇఫ్ యూ రియల్లీ కీప్ ద రాయల్ లా ఫౌండ్ ఇన్ స్క్రిప్చర్, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ డూయింగ్ రైట్. But if you show favoritism, you sin and are convicted by the law as lawbreakers. So powerful statement that is coming from James, from the New Testament. As says in the Bible very clearly, the royal law found in scripture, maranitikante gopa agnedante ninduvale nipuruvani preminchovalanu, love your neighbor as yourself, then you are doing right. But then if you show favoritism, you sin and are convinced by the law as lawbreakers. For example, manam ala preminchakunda chaala sala manam lokamlo manam observe chestunnachu mana prema ela untadante kontha mandiki of favoritism cheselaga, కొంతమందికి ఎక్కువగా ప్రేమ చూపించేలాగా, కొంతమందికి తక్కువ ప్రేమ చూపించేలాగా ఉంటుంది అనేది మరి న్యూ టెస్టమెంట్లో జేమ్స్ చాప్టర్ 2 ఇట్ ఇస్ బీన్ రిటర్న్ లైక్ దాట్. దాట్ ఈస్ ట్రూ. మెనీ టైమ్స్ ఇట్ కమ్స్ త్రూ పేరెంట్స్. సమ్టైమ్స్ యూనో యాజ్ వి ఆల్ నో దట్ పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి తల్లులు అయితే మరి కొడుకును, తండ్రులు అయితే మరి కూతుర్ని ఎక్కువగా ప్రేమించడము, మరి మనం కూడా యాజ్ అ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మంచిగా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువగా ప్రేమించడము, తర్వాత కొంతమందిని తక్కువగా ప్రేమించడము అనేది జరుగుతుంటున్నది. కాకపోతే ఎప్పుడైతే మన బైబిల్ మనకి ఇచ్చిన టాక్ని ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే నిన్ను వలె మీన్స్ ద వే దట్ యు లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ విధమైన ప్రేమను చూపించగలుగుతావో అదే ప్రేమను ప్రతి ఒక్కరికి చూపించాలనేదే. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఓన్లీ యువర్ నైబర్స్. సమ్టైమ్స్ యూనో యూ నీడ్ టు లవ్ ద పీపుల్ ఈవెన్ హూ ఎయిడ్స్ యూ యాజ్ వెల్. మనల్ని శత్రువులను ఎదుట కూడా, మన శత్రువులను కూడా ప్రేమించాలనేదే దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ. మనం చాలాసార్లు మనము మన సొంత వారిని ప్రేమించడానికే మనం కష్టపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకేదైతే కష్టం అనిపిస్తుంది, ఇమ్మీడియట్గా వారి నుంచి దూరం వెళ్ళడము, మరి వారిని ప్రేమించకపోవడము, వారిని గురించి మనం తక్కువగా మాట్లాడము, తప్పుగా మాట్లాడడం అనేది లోకములో చాలాసార్లు జరుగుతుంటుంది రెగ్యులర్గా. బట్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, ఎప్పుడైతే మనము అలాంటి ఆజ్ఞను మనము తిరస్కరించిన వారై ఉన్నప్పుడు అనేకులకు, మరి ఇప్పుడు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ సమ్ ఎన్వైర్న్మెంట్ లైక్ యూనో జాబ్ ఎన్వైర్న్మెంట్లో మరి బాస్ అయితే కొంతమందికి ఫేవరెటిజం లాగా చూపిస్తుంటాడు. సమ్ ఆఫ్ ద పీపుల్కి ఫేవరెటిజంగా ఉండదు. ఎందుకంటే ఇఫ్ యూ లైక్ సంబడీ దెన్ ఈ షోస్ ద ఫేవరెటిజం, ఇఫ్ యూ డోంట్ లైక్ ద సంబడీ ఈ డోంట్ షో ద ఫేవరెటిజం. మరి బాసెస్ కానీ, తల్లిదండ్రులు కానీ, మరి అన్నదమ్ములు కానీ, ఈ లోకం నుండి ఏ వ్యక్తి అయినా కూడా అలాగుంటుంది. కానీ మన దేవుడు ఎలా ఉంటాడంటే అందరినీ ఒకేలాగా ప్రేమించే గొప్ప దేవుడు. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం అలాంటి లక్షణాన్ని అలవర్చుకోవాలనేదే. మనుషులకు అది చాలా సాధ్యం, అది ప్రాక్టికల్గా సాధ్యమైనంత వరకు దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొని రావాలనేదే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ఏ విధంగా అబ్రహాంను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించే గొప్ప దేవుడు, ఏ విధంగా మరి పేతును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా అదే స్థితిలో, నువ్వు ఉన్నటువంటి స్థితిలో ప్రేమించే దేవుడు. మనుషులు అయితే మనం ఉన్నటువంటి స్థితిని చూసి ప్రేమించే దేవుడు. అంటే మనం బాగుగా ఉన్నప్పుడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు, మనకి ఏమీ లేనప్పుడు మనల్ని సరిగా ప్రేమించరు. దాట్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఫైనాన్సెస్ హెవీగా ఉండి మంచిగా సెటిల్ అయినప్పుడు దెన్ పీపుల్ ట్రై టు సే దట్ ఈజ్ మై పర్సన్. అదే పర్సన్ మరి కంప్లీట్గా ఈ లోకంలో మరి సెటిల్ కాకుండా, ఈ లోకంలో కంప్లీట్గా మరి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు, మరి ఆ మనిషిని ఆయన సొంత మనిషి అయినప్పటికీ ఇది మా మనిషి కాదు అని మనుషులు అయితే ఈ విధంగా బేస్డ్ ఆన్ నీ ఉన్నటువంటి స్థితిని చూసి ప్రేమించేవారు ఎక్కువ. కానీ నీకున్నటువంటి డబ్బు స్థితిని చూసి కానీ, నీకున్నటువంటి ఫైనాన్షియల్ ఓ వాట్ ఎవర్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్, బేస్డ్ ఆన్ దట్ మెనీ పీపుల్ విల్ గో. బట్ ఇన్ ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, నువ్వు మాత్రం అలా ఉండకూడదు. చాలా వరకు దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణంగా పాటించేలాగా, సాధ్యమైనంత వరకు అది దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా ఉండాలనేదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం, గొప్ప వాగ్దానం. మనం ఉంటున్నటువంటి ఏరియాలో, యుద్ధ కాలంలో మీరు వెళ్తున్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఇలాంటి ఫేవరెటిజం చూపించకుండా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తారో అదేవిధంగా మీరు, మనం కూడా మన మనుషులను కూడా అదేవిధంగా ప్రేమించాలి, మన ఫ్రెండ్స్ని అదేవిధంగా ప్రేమించాలనేది దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ ద స్మాల్ ప్రేయర్.
We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtan ministries deliberate every single day. As the Bible says very clearly, it says like love yourself, love your neighbor as yourself. నిన్ను వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ప్రేమించడము. ఈ లోకంలో మరి నువ్వు ఉన్నప్పుడు మరి ఎలాంటి ఫేవరెటిజం చూపించకుండా, మరి ఎవరికి ఫేవరెటిజం చూపించకుండా అందరినీ సమానంగా ప్రేమించాలనేది దేవుడి నుంచి వస్తున్నట్టు గొప్ప ఆజ్ఞ. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనము ఉన్న స్థితిని చూసి మనల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం మన దగ్గర ఫైనాన్సెస్ ఉన్నప్పుడు, లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లైక్ దోస్ పీపుల్ షుడెంట్ బి లైక్ ద వే దట్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు ఉన్నటువంటి స్థితిని చూసి కాకుండా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ, దుఃఖంగా ఉన్నప్పుడు, ప్రతి స్థితిలో యాజ్ ఇట్ ఈస్గా నిన్ను ప్రేమించే శక్తి దేవుడు మనందరికీ దయచేయాలని, అలాంటి గొప్ప లక్షణాన్ని దేవుడు మనం చూస్తున్న బిడ్డలందరికీ తీసుకొని రావాలని, అలాంటి లక్షణాన్ని మన జీవితాల్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవాలని, వి ప్రే ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్ అండ్ ఆమేన్. Especially thank you for the people who's been watching our Kirtan ministries deliberate every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen, amen.